మాట్లాడతారు లక్ష్మి? లక్ష్మి ఏమిటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఊరు ఎందుకు వచ్చానా? అవును లక్ష్మి, నా పెళ్ళైన తర్వాత నేనిన్నాళ్ళు ఈ ఊరికి రాకపోవడానికి కారణం ఒకటే, నీ ముఖం చూసే ధైర్యం లేక నీకు తీరని ద్రోహం చేశాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. మీ చదువుకున్న వాళ్ళంతా ఇంతే మాస్టారు, ప్రతి చిన్నదానికి రకరకాలుగా ఆలోచిస్తారు. మీరు నాకేం ద్రోహం చేశారు? ఆదరించినట్టు నటించి మోసం చేశారా? నమ్మించి గొంతు కోశారా? లక్ష్మి, ఈ పరిస్థితిలో కూడా ఒక కంట ఏడుస్తూ మరో కంట నవ్వడం నీకే సాధ్యమైంది, అందుకే చెప్తున్నాను. నువ్వంటే నిజంగా నాకు అసూయగా ఉంది. అసూయ పడే వాళ్ళకి శాంతి ఉండదు మాస్టారు. నీకేం తక్కువ? మిమ్మల్నే కోరి చేసుకున్న భార్య, రాజాలాంటి కొడుకు, పెద్ద ఉద్యోగం. లోకం దృష్టిలో నాకన్నీ ఉన్నాయి లక్ష్మి, కానీ మనస్సంతా చీకటి. లక్ష్మి, ఇలా మొండి పట్టుదలతో జీవితాన్ని మోడు చేసుకోవడం కన్నా నీకు నచ్చిన వాడిని ఎవరైనా పెళ్లి చేసుకోకూడదు. నీ జీవితం చిగురిస్తే నా మనసులోని బాధ కొంత తగ్గుతుందని. నన్నేం చేయమంటారు మాస్టారు? లోపలకు బ్రతుకు, బయటకు బ్రతుకు బ్రతకలేను నేను. నాకున్నది ఒక్కటే మనసు, దాని నిండా తీరని బాధ. ఆ బాధను మర్చిపోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు, ప్రయత్నించను కూడా. ఎందుకో తెలుసా మాస్టారు, ఆ తీరని బాధలు మాసిపోని తీయదనం ఉంది. అది ఎవరికి వారు అనుభవించాలి, కానీ మరొకరు చెప్తే తెలిసేది కాదు. లక్ష్మి, నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు. పైనుంచి ఊడిపడ్డాను. భలే భలే మాస్టారు. మాస్టారు రేపు గుడి దగ్గరికి వస్తారా? ఎందుకు? ఎందుకేంటి మాస్టారు, మీకు మొక్కజొన్న కంకులు తినాలని లేదా? వస్తారుగా. వస్తాను. నేను వెళ్తాను మాస్టారు, పనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.